హలో అండి, పెన్షన్స్ గురించి అయితే కొత్త అప్డేట్ అయితే వచ్చిందండి. అంటే పెన్షన్స్ ఈ నెల ఎక్కడిస్తారు ఏంటి, జులై 1కి అని ప్రతి ఒక్కళ్ళల్లో ఇదొకటి టెన్షన్ అయితే ఉంది, మళ్ళీ బ్యాంక్కి వెళ్ళి తీసుకోవాలా అని. దాని గురించి అయితే మన వీడియో అండి, వీడియో లాస్ట్ వరకు చూడండి. మన వీడియోలో ఎక్కడిస్తారు, ఎంత ఇస్తారు, ఏంటి అనేది క్లియర్గా మెన్షన్ చేశాను. ఇప్పుడు మనకైతే కొండపల్లి శ్రీనివాసరావు గారు చెప్పారండి మీటింగ్లో, అయితే పెన్షన్ పెరిగిన 4,000తో పాటు ఇంకా అదనంగా 3,000 కూడా నెలకు 1,000 చొప్పున ఎక్స్ట్రా 3,000 కూడా కలిపి 7,000 పెన్షన్ అయితే ఇవ్వబోతున్నారు. అది ఎక్కడ ఎలా ఏంటి అని అంటే చెప్తానండి. అది అంతకుముందులాగా బ్యాంకులో అయితే డిపాజిట్ చేయట్లేదు, ఎందుకంటే బ్యాంకులో డిపాజిట్ చేస్తే చాలా ఇబ్బంది అయిపోతుంది కాబట్టి తెచ్చుకోవడానికి. ఇంటి దగ్గరే ఇస్తాము అని వాళ్ళు మాట ఇచ్చారు కాబట్టి మన కొత్త గవర్నమెంట్ వాళ్ళు ఇంటి దగ్గరే పెన్షన్ అయితే ఇవ్వడానికైతే నిర్ణయం అయితే తీసుకున్నారండి. కాకపోతే వాలంటీర్ సెక్షన్ అనేది ఇంకా వాలంటీర్ సిస్టమ్ అనేది ఇంకా రాలేదు కాబట్టి ఆ సిస్టమ్ వచ్చేంత వరకు మనకి సచివాలయం స్టాఫ్ ఉన్నారు కదా, వాళ్ళే తీసుకొచ్చి ఇస్తారు. అంతకు ముందులాగా సచివాలయం స్టాఫ్ ద్వారా ఒక్కొక్కరికి 7,000 రూపాయల చొప్పున ఇంటి దగ్గరికి పెన్షన్స్ అయితే వస్తాయండి ఈ జులై 1కి. ఆగస్టులో మామూలుగా 4,000 అయితే ఇవ్వబోతుంది మన కొత్త గవర్నమెంట్ ఫామ్ అయిన తర్వాత చెప్పిన మాట ప్రకారం. అయితే ఇప్పుడు 7,000 ఎందుకు ఇస్తున్నారు ఏంటి అని ప్రతి ఒక్కళ్ళలో ఒక క్వశ్చన్ అయితే ఉందండి. నెల నెల ఇలానే ఇస్తారా మనకి ఏంటి అని. కాకపోతే నెల నెల 7,000 అయితే రావండి, 4,000 మాత్రమే వస్తాయి. జులై 1 మాత్రమే 7,000 రూపాయలు ఇస్తున్నారు. అది కూడా ఎందుకు అంటే నెలకు 1,000 రూపాయల చొప్పున అంతకుముందు 3 నెలలు ఉన్నాయి కదా, ఆ 3 నెలలకి కలిపి 3,000, జూలై దాకా 3,000 కలిపి 7,000 అయితే ఇవ్వబోతున్నారు. అందువల్ల 7,000 వస్తున్నాయి. ఇంకా మీకు ఏదైనా అప్డేట్ కావాలంటే కామెంట్ చేయండి, కామెంట్లో నేనైతే మీకు ఏం అప్డేట్ కావాలన్నా చెప్తానండి. వాలంటీర్ సిస్టమ్ అయితే రాలేదు ఇంకా. వాలంటీర్ సిస్టమ్ వచ్చిన తర్వాత అయితే వాలంటీర్సే ఇంటి వద్ద పెన్షన్స్ అయితే ఇస్తారు. ఇప్పుడు ప్రస్తుతానికైతే సచివాలయం స్టాఫ్ ఇస్తారు. పెన్షన్ గురించి కానీ వాలంటీర్స్ గురించి కానీ మన గవర్నమెంట్ ప్రవేశపెట్టిన కొత్త పథకాల గురించి కానీ ఏ డౌట్ ఉన్నా సరే మీరు కామెంట్ చేయండి, నేను కామెంట్లో రిప్లై అయితే ఇస్తాను. ఇంకా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. పెన్షన్ గురించి అయితే అప్డేట్ మీకైతే అర్థమైందని నేను అనుకుంటున్నానండి. అలానే ఒక విషయం మర్చిపోయానండి, ఏంటంటే పాస్ పుస్తకాలు కూడా కొత్తవి ఇస్తారు, అంటే పెన్షన్ బుక్స్ కూడా కొత్త బుక్స్ ఇస్తున్నారు. కొత్త పెన్